ఆరంభం. ఈ అనువాకానికి భగవంతుడు ఋషి, మహానుష్ఠుపు చందము, భగవంతుడు దేవత అన్నారు. ఈ భగవంతుడు అన్న దగ్గర రుద్రుడు అనే భావం. పినాకపాణిం భూతేశం ఉద్యత్ సూర్యాయుతద్యుతిం భూషితం భుజగై ధ్యాయేస్తు కంఠే కాలం కమర్దినం అని ధ్యానం. పినాకపాణిం భూతేశం, సర్వసృష్టికి ఈశ్వరత్వం. ఉద్యత్ సూర్యాయుతద్యుతిం అరుణత్వం, ఉదయిస్తున్న సూర్యుని యొక్క కాంతి. భూషితం భుజగై సర్పాభరణత్వం, కంఠే కాలం కంఠమునందు నీలత్వం. కపద్దినం జటాజూటధారి అయినటువంటి స్వామిని ధ్యాయేత్తు ధ్యానిస్తున్నాము అన్నారు. ఈ సంకల్పము, ఈ ధ్యానము కూడా ఈ 8వ అనువాకం నుండి 9వ అనువాకంలో 14వ మంత్రం వరకు ఇదంతా ఒకటే అనువాకం. 8వ అనువాకం పూర్తిగా, 9వ అనువాకం 14వ మంత్రం పూర్తి వరకు ఒక్కటే అనువాకము. ఈ సంకల్ప ధ్యానములు ఎంతటికి ఒక్కటే. కనుక ఈ మొత్తాన్ని ఒక మంత్రంగా భావన చేయాలి. నమః సోమాయ చ రుద్రాయ చ. సోమాయ నమః. స ఉమా, సోమ. ఉమా అంటే అమ్మవారు, పార్వతీదేవి. ఆవిడతో కలిసి ఉన్నటువంటి వాడు, కపర్ది అయినవాడు. అంచేత పార్వతీదేవితో కూడిన వానికి నమస్కారం. రుద్రాయ నమః, రోదన హేతు అయిన వాని కొరకు నమస్కారం. అంటే దుఃఖము దాన్ని పోగొట్టే స్వరూపము, దుఃఖము దుఃఖమును పోగొట్టే స్వరూపం, దుఃఖాన్ని కల్పించే స్వరూపము, దుఃఖాన్ని పోగొట్టే స్వరూపము, రెండు. కల్పన పోగొట్టడం కూడా వాడి యొక్క జీవుని యొక్క సంస్కారాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ అనువాకంలో కూడా అన్యతరతో నమస్కారాలు చెప్పబడుతున్నాయి. అంటే రుద్రశబ్దం ఉన్నవి, రుద్రశబ్దం లేనటువంటి. ఈ మంత్రంలో రుద్రశబ్దం ఉంది. ఇది ప్రత్యక్షం, ఇది ప్రత్యక్షకృతమైన మంత్రము అన్నారు. ఇందు ఇక్కడి నుంచి భగవద్ అనుగ్రహములు చెప్పబడుతున్నాయి. ఈ 8వ అనువాకం నుంచి భగవంతుని యొక్క అనుగ్రహ స్వరూపం. ఇంతవరకు మొదట్లో ఆగ్రహ స్వరూపం, తర్వాత ఆగ్రహ యొక్క పరిణామ స్వరూపం, ఈ పైనుంచి పరమాత్మ యొక్క అనుగ్రహ స్వరూపము మాట్లాడబడతారు. రుద్ర, పశుపతి వంటి శబ్దాల్ని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉండడం అనేది భగవద్ అనుగ్రహ కారకములను తెలియచేయడం కోసం. ఇందులో మంత్రాలు కొన్ని గతంలో అనువాకాల్లో గడిచిన మంత్రాలుగా ఉంటాయి. వేదమునకు పునరుక్తి దోషం లేదు. అందుకని అక్కడ చెప్పి ఇక్కడ మళ్ళీ చెప్పారు అనే మాటకు అర్థం ఏమిటంటే, అక్కడ చెప్పినటువంటి మంత్రము ఏ కారణాన్ని చెప్పిందో ఆ కారణం కంటే విశిష్టమైన కారణం ఒకటి ఇక్కడ చెప్పబడుతుంది. అందుకని ఇక్కడ ఆ మంత్రము ఇక్కడ ఆ అనుగ్రహ రూపంగా భావించబడుతుంది. అలాగే నమస్సోమాయ అంటే భక్తానుగ్రహ వేళ పార్వతీ సహితుడైన పరమాత్మ యొక్క సన్నిధి. అది భార్యతోటి
పరమాత్మ ఉన్నాడు అని ధ్యానం చేసినప్పుడు పరమాత్మ శంకరుడై శివస్వరూపమై ఉన్నాడు అని భావం దానికి. అందుకని భక్తానుగ్రహ కారణమైనటువంటి స్థితుల్లో పరమాత్మ అమ్మవారితో కలిసి కనబడతాడు, అమ్మవారితో కలిసి ధ్యానం చేయబడతాడు, అమ్మవారితో కలిసి ఉపాసన చేయబడతాడు. అలాగే సోమహ అంటే చంద్రుడు, కపర్ది అన్నాం కదా, కపర్ది మీద జటాజూటం మీద చంద్రుడు ఉంటాడు, అంటే చంద్ర సహితమైన స్వరూపం. చంద్ర సహితమైన స్వరూపం అంటే శాంత స్వరూపం. ఈ చంద్రస్వరూపుడైనటువంటి ఈ రుద్రస్వరూపం ఉంది, ఇది పితృదేవతల్లో మనుష్యుల్ని తృప్తిపరుస్తుంది. నిజానికి శుభములందు ధ్యానింపవలసిన రూపం సోమస్వరూపం, శివస్వరూపం. అది ఏదో రుద్రుడు శివుడు లేకపోతే ఇంకోటి ఈ మాటలకి ఏదో భయంకరమైన అర్థం, భయంకరమైన భావాలు కలగజేశారు వ్యవస్థ. అలాంటి కల్పన చేయడం అనేది ఎక్కడి నుంచి వచ్చిందో మరి వచ్చిందంతే. నేను చాలామంది పెద్దవాళ్ళని, పండితులైన పెద్దల్ని, మా గురువులైన వాళ్ళని కూడా ఎరుగుతున్నాం. శివాలయంలోకి వెళ్ళి ఇంటి దగ్గర ఇచ్చి కాళ్ళు కొడుకునేవారు. నేను అడిగాను ఒకసారి మా గురువు గారిని అడిగాను, శివాలయంలోకి వెళ్ళి కాళ్ళు ఎందుకు కొడుకుంటారు మేస్తారు అని అడిగాను. అంటే శ్మశానం అంటారు కదా అన్నారు. మరి అసలు వెళ్ళడం ఎందుకన్నా అనకూడదు, తెలిసి శ్మశానంలోకి వెళ్ళడం ఎందుకు మేస్తారు, వెళ్ళొచ్చి కాళ్ళు కొడుకోవడం ఎందుకు, ఏమిటో అలా అలా అలవాటు చేస్తారు అంతే అన్నారు. పాప వారిని కూడా ఆ భ్రమలోనే పడేస్తుంది. ఆయన ఏం శాస్త్ర పండితులు వారు, వారిని కూడా అందులో పడేస్తుంది. అది రుద్రుణ్ణి శ్మశానంలో ఉంటాడు, అశుభంలో ఉంటాడు, గౌరీదేవిని మనం ధ్యానం చేయకూడదు అని. కానీ ఒక ఆలోచన చేయండి, అందరూ అనుభవంలో ఉన్నవాళ్ళు కనుక పితృకార్యాల్లో మాత్రమే విష్ణువు తలవబడతాడు. చూసారా ఎంత లోకం ఎంత మోసం చేస్తుందో. ఈ అజ్ఞానం పోవాలి. అది అసలు ఆయనేమో వదిలేస్తాము మనం, కాని దాన్ని అయినట్టుగా మనం భ్రమ చేసి లోకానికి ప్రచారం చేయాలి. అంచేత శ్మశానం కాని చోటు ఏది? అసలు ఈ పృథివీ స్వరూపం ఉద్భవమే ఆ రాక్షసులు కూడా చచ్చిపోతే వాళ్ళు మేసన్నారు. ఇంకింతకంటే శ్మశానం ఎక్కడ ఉంది కదా, మన్ని తగలేసేది శ్మశానం కాదు, ఈ జగత్తంతా శ్మశానమే. ఇది పరమేశ్వర క్రీడా విలాసమైన స్థితి, ఎవరికైనా వెళ్ళవలసిన చోటు అది. అది అసహించుకునే చోటు, భయపడే చోటు కాదు, ఎవడైనా వెళ్ళవలసిన చోటు. ఆహా మన అంతిమ స్థితి ఇది కదా, ఎన్ని ఎన్ని అంతస్తులు మేడ కట్టుకున్నా అయ్యో మనం ఉండేది ఇక్కడే అనుకున్నప్పుడు మన ఇంటికి దానికి ఏం భేదమేం లేదు. అలాగా రుద్ర శబ్దం, గౌరీ శబ్దం లేకేమిటో విపరీతమైన భయం కలిగించేటటువంటి వ్యవస్థకు తీసుకొచ్చి అలాగా తయారు చేశారు వాడు కావు. మా అనుభవంలో ఒక్కసారి ఆలోచిస్తే అర్థమైపోతుంది అంతే. ఎప్పుడో అప్పుడు ఏదో సందర్భంలో పితృకార్యం చేస్తాం కదా,
అక్కడ ఆలోచిస్తే అర్థమైపోతుంది అసలు ఎవరు ఉంటారో అందులో. కనుక భక్తానుగ్రహ వేళ అమ్మవారితో కలిసి అనుగ్రహించేవాడు చంద్రస్వరూపుడై పితృదేవతల్ని ఆనందపరిచాడు. అది చంద్రత్వం యొక్క పితృదేవత ఆనందం. ఎందుకంటే వాళ్ళు ఈ స్థానం నుంచి ఊర్ధ్వస్థానాలకు వెళ్ళాలి అది, కనుక వాళ్ళ కోసం అది వాళ్ళని తన దగ్గరికి తెచ్చుకునేటటువంటి ఆనంద స్వరూపమే బ్రహ్మస్వరూపమైనటువంటి వాడు అని. అలాగే సోమ అంటే సోమలత, కనుక సోమయాగ స్వరూపుడై జీవులకు అభ్యుదయమును కలిగించేవాడు. అభ్యుదయం అంటే సంసార సుఖం. అంచేత సంసార సుఖాల్ని కలిగించేవాడు సోమయాగం చేసి. యాగం చేయడం ఎందుకు? అందుకోసం. సంసారం అంటే స్వర్గం వరకును అది, కేవలం మన ఇంటి వరకు అనుకోకర్లేదు. స్వర్గంలో కూడా మనకు సంసారం ఉండాలని కదా మన కాంక్ష. మనం అక్కడికి వెళ్ళేటప్పుడు రైతుగా పెళ్ళం ఉండాలి, మళ్ళీ దాంతో సంసారం ఉండాలి. ఇంత ఉంది కదా మనకు కాంక్ష ఉంది కా మరి. అంచేత సంసారం అంటే స్వర్గాది పర్యంతమే ఇక్కడ. కనుక ఎక్కడైనా అలాగే సోమయాగము యొక్క స్వరూపమై జీవులకు అభ్యుదయాన్ని కలిగిస్తాడయ్యా, అటువంటి సోమస్వరూపానికి నమస్కారము అన్నారు భాస్కర్. నమ సోమాయ చ. సోముడు అంటే ఒక గంధర్వుడు అన్నారు. సోముడు అనే మాటకి గంధర్వుడు అని ఒక అర్థం ఉంది. ఈ గంధర్వుడు సంగీత విద్యకు అధికం. సాధకుడైనటువంటి సంగీత సాధకుడైనటువంటి అంటే సాధకత్వం అనే మాటకి అర్థం ఏమిటంటే కచేరీ చేసి డబ్బులుచ్చుకోవడం కోసం కాదు, ఆనందానుభవం కోసం సంగీతము సాధన చేస్తారే. అలాంటి సాధన చేసే వాళ్ళ శిరస్సు మీద సోమకందము లేక సోమగ్రంథి అని ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి పుడుతుంది, అక్కడికి వెడుతుంది అది గా. అక్కడిది మా ఓంకారంలో చిత్తజీవర అర్ధమాత్ర గా అని అన్నాం కదూ, ఆ గా అక్కడిది. కనుక ఇలాంటి స్థానాలకి అధిపతి అయిన వాడు. ఈ మాట వేదము అంటుంది. వేదము ఇంద్రగ్రంథి ఇంద్రయోని అంటుంది. అన్నమాట ఇంద్రగ్రంథి అని కానీ అక్కడక్కడ ఇంద్రయోని అని కానీ అందులో ప్రయోగింపబడుతూ ఉంటారు రెండు ఒకటే. ఇక్కడ జరిగేది ఏమిటంటే సంగీత విద్యకు కావలసిన లయ అనబడే కాల విభాగ రూపమైన తాళ జ్ఞానం ఉంటుందన్నారు. ఈ సోమకందంలో సంగీతానికి తాళ విభాగం ముఖ్యం. తాళము తనంతట తాను వెయ్యగలిగిన స్థితికి వస్తాడు. అసలు తాళం చెప్పక్కర్లేదు, వారు పాడి వారు వేస్తూ ఉంటారు. వీడు పాడమందు ఉండేటటువంటి ఆ విభాగం అర్థమైపోయినప్పుడు తాళం తనంతటా తాను వేస్తాడు. సరిగ్గా వేస్తున్నాడా లేదా అనేది గురువు చూస్తాడు. అంచేత స్వరజ్ఞానంతో వాడు పాడుతున్నప్పుడు తాళజ్ఞానం దానంతట వస్తుంది. ఆ తాళము తాళజ్ఞానమే కాలజ్ఞానం. తాళం ఏమిటి అంటే స్వరానికి స్వరానికి మధ్యలో ఉండే కాల వ్యవస్థను సూచిస్తుంది. అది సరిగమ అన్న వేరు, సారే అన్న వేరు. ఈ రీ సాకి మధ్యలో రీ అనేటప్పుడు క
కాలం ఉంది, ఈ కాలం వెళ్తుంది. కాలం ఎక్కడి నుంచి ప్రారంభమైందో మనం చూస్తాం మార్కండేయ పురాణంలో, కాల వ్యవస్థ ఎలా ప్రారంభం అవుతుందో చూస్తాం. అంచేత అంత సూక్ష్మంగా ఉంటుంది ఆ కాల జ్ఞానాన్ని కలిగిస్తుంది స్వామి గ్రంథ అన్నారు. అది అదే ప్రాణగ్రంథ అన్నారు. అంచేత ఇప్పుడు నాదల నుంచి పుట్టినటువంటి స్వర జ్ఞానానికి ఇది కారణం అవుతుందయ్యా, అందుకని ఇది ఈ సోమగ్రంథితో కూడినటువంటి స్వరూపము అన్నారు. అందుకనే యోగి ప్రకృతి పురుషుల యొక్క సంగమ స్థానమైనటువంటి సహస్రారములోకి శివశక్తుల్ని సంగమింప చేస్తాడు. ఎక్కడి నుంచి? మూలాధార నుంచి బయలుదేరి అక్కడ సంగమం కలిగిస్తాడు. అక్కడ శివునికి ఈ శక్తితోటి సంగమం కలిగించి తాను తిరోభూతుడై అక్కడే ఉంటాడు. అమ్మవారు ఆ సంగమమునందు ఉండి మళ్ళీ ఆవిడ కిందకు వచ్చేస్తుంది. అది చూసి దేవుడు ఆవిడతోటి కిందకు వచ్చేస్తాడు. ఆవిడ ఎప్పుడు వస్తుందో తెలియదు. వీడికి ఎంతకాలం ఉండాలనిపిస్తే అంతకాలం ఆవిడ ఉంటుంది, రహస్యం అది. వీడే కిందకు వచ్చేయాలనుకుంటాడు, అందుకని సరేలే అని వచ్చేస్తాడు, ఆవిడే వచ్చేస్తాడు. కనుక ఈ పైకి తీసుకువెళ్ళడం మళ్ళీ కిందకు వచ్చేయడం, ఇది ఇది చారణ మార్గం. ఎప్పుడు ఈ ఉపాధి ఉన్నంత వరకు ఇది చారణ మార్గం. పెడుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, సమాధి అవస్థని పొందుతూ ఉంటారు, జాగ్రత్త అవస్థకి వస్తూ ఉంటారు. జాగ్రత్త అవస్థ అంటే లోక వ్యవస్థకు వస్తూ ఉంటారు. కనుక శివశక్తుల యొక్క సంగమం కనుక తదేవ సోమ అన్నారు. అది సోమం అంటేనయ్యా. అలాగే రుద్ర శబ్దం గురించి మాట్లాడుతూ రోదసిలోని అంతరిక్ష స్థానానికి అధిపతి అన్నారు. సహస్రారం పైన అంతరిక్షం అని ఒకటి ఉన్నది. అంతరిక్షం అంటే మామూలు అర్థంలో ఆకాశం. ఆకాశం ఎక్కడ మొదలు ఎక్కడంతో మనకేం తెలుసు? దాని పొడుగుడల్పులు కావు, మందం కూడా తెలియదు. అది అది ఎక్కడ మొదలవుతుందో ఎక్కడికి ఆక్రమవుతుందో తెలియదు. సహస్రారమునకు బ్రహ్మరంధ్రమునకు మధ్యలో ఒక ఖాళీ ఉంటుంది, దానికి అంతరిక్షం అని పేరు. అంచేత ఈ సహస్రారమునందు వెళ్ళిన తర్వాత ఉపాధిగతమైనటువంటి సాధకుడు ఈ ఉపాధిని విదిలిపెట్టేటప్పుడు అంతరిక్షంలోకి వచ్చి అక్కడి నుంచి బయటకు వస్తాడు. బయటకు రాడు, అంతరిక్షంలోకి వెళ్ళిపోతాడు. అది ఊరికే మనం చెప్పుకోవడానికి బయటకు వస్తాడు అని చెప్పుకోవడం తప్ప అంతరిక్షంలోకి వెళ్ళిపోతాడు. కనుక ఈ అంతరిక్ష స్థానం ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. సర్వగోళముల యొక్క ఉపరితలం. ఎంత ఉపరితలం అంటే మనం ఎంత ఊహించగలిగితే అంత ఉపరితలం. దానికి ఇంత ఉపరితలం అని దానికి చెప్పడానికి ఎవరికి సాధ్యం కాదు. ఇక్కడ స్పందన రూపమైన పరమాత్మ ఉంటాడు అన్న ఆ స్థానంలో. అతను ఆయన నుండి స్పందనలు వస్తాయి. ఆ స్పందనల ద్వారా ఉపాధిగతమైనటువంటి జీవుడు కదలికల్ని పొందుతాడన్నారు. ఈ కదలికలు ఎలా ఉంటాయి అంటే దశేంద్రియములు మనస్సు ఇవి. స్పందన అనేది స్వతసిద్ధంగా ఈ శరీరానికి స్పందన శక్తి లేదు, ఇది జడం. ఇది కనుక నిజంగా స్పందన శక్తి ఉంటే దానికి 24 గంటలు అలాగే ఉండాలి, ఉండదు. అంటే ఇది జడం. ఇది
ఈ జడమునకు స్పందన శక్తి కలుగుతుంది. స్పందన శక్తి కలగనప్పుడు దాని స్వతసిద్ధ లక్షణమైన జడత్వమును అది పొందుతుంది. స్పందన శక్తి వస్తుంది ఎప్పుడు వస్తుంది? మన యొక్క జ్ఞానమునందు ఆలోచిస్తే సూర్యోదయము నాటికి స్పందన శక్తి వస్తుంది. వృషకాలానికి స్పందన శక్తి వస్తుంది. అందరికీ పశువులతో సహా మనం కూడా పశువుల్లో భాగమైన మనం వేరు చేస్తాం. పశువులతో సహా మన వరకు అందరికీ తప్పనిసరిగా తెల్లవారుజాము 4:30 to 5 తెలివి వస్తుంది. రానివాడు ఉండడు కానీ లేవడు అంతే. మళ్ళీ పడుకుంటాడు నిద్ర వచ్చేస్తాడు, లేదు బాత్రూమ్ వెళ్ళి వచ్చేసి పడుకుంటాడు. అంచేత ఆ ఉషత్కాలం ఉంది కళ్య స్వరూపం, ఆ కళ్య స్వరూపమే అక్కడి నుంచే స్పందనం ప్రారంభమవుతుంది. అది మనకంటే మృగాదులు అయితే అవి మళ్ళీ పడుకో, మరి పక్షులు అవి ఎందుకు లేచిపోతాయి? పక్షులు ఎందుకు లేచిపోతాయి? పడుకోవచ్చు కదా సేపు, పడుకో అవి. అంచేత తెలివి వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ పడుకోవడం ఉండదు. పడుకునే వరకు ఎప్పుడు పడుకుంటుంది? స్పందన తగ్గిపోయినప్పుడు మళ్ళీ వాటి జడత్వం వాటికి వస్తుంది, అప్పుడు పడుకో. ఈ అనుభవాలు మనకు ఉంది కదా, అంతరిక్షంలో ఉండే పరమాత్మ నుండి మనకు వచ్చేటటువంటి స్పందనలు ఉన్నాయి. ఇవే ఏకాదశి ఇంద్రియములు, ఆ స్వరూపములు అవే ఏకాదశి రుద్రములు. అంచేత ఈ ఇంద్రియ వ్యవస్థకి ఆ రుద్ర స్వరూపాలకి ఏమీ భేదం లేదు. కనుక ఈ ఏకాదశ స్వరూపాలుగా ఉన్న భగవద్ రూపం ఉందే, ఇది ప్రాణమయ కోశము వ్యవస్థ ఎందుండి స్పందన కలిగిస్తుంది. ఈ ప్రాణమయ కోశము యొక్క జిడ్డుని ఆధారంగా చేసుకుని ఇది ఈ దేహాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. అది ఈ ప్రాణమయ కోశానికి ఒక జిడ్డు ఉంది, అది ఆ జిడ్డును ఆధారంగా చేసుకుని అది అంటిపెట్టుకుని ఉంటుంది. గమ్మను ఓడడానికి అంగీకరించదు, అదేలా కుదురుతుంది అంటే స్నేహము అన్న మాట ఉందా? స్నేహం అంటే జిడ్డు అని అర్థం. స్నేహం అనే మాటకి చదువు సించతీతి స్నేహం జిడ్డు. ఇప్పుడు ఇద్దరు మనుషులు స్నేహితులైతే వాళ్ళు విడాలన్నా విడకలరా? విడడానికి ప్రయత్నం చేయాలి కావాల్సి వస్తే. అది వాళ్ళిద్దరికీ చిన్నతనం నుంచి వాళ్ళిద్దరూ కలిసి జీవించారు, జీవిస్తున్నారు. అలాంటి వాళ్ళు ఒకళ్ళని విడిచిపెట్టి ఇంకొకళ్ళు ఎక్కడికో వెళ్ళవలసి వస్తుందని అనుకుందాం. ఆ వెళ్ళవలసిన రోజు వచ్చి వారం రోజులు ముందు నుంచి రోజు ఒరే ఇంకా 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 5 రోజులు ఉంది అని అత్మానం వాళ్ళు కలుపు జ్ఞాపకం చేసుకుంటున్నారంట. ఓ పట్టాలను విడలేరు. ఆ వెళ్ళిపోయేటప్పుడు కూడా ట్రైన్ ఎక్కింది కానీ పెడతారా వెళ్ళరా? పెడతారు. ఏమిటి మేస్టారు ఇలా వచ్చారు అని పైవాడు ఎవడైనా అడిగితే మా ఫ్రెండ్స్ అండి అని కొంచెం దీనంగా మాట్లాడతాడు. ప్రాణమయ కోశమునందున్న ఈశ్వర చైతన్యానికి ఉపాధికి అలాంటి లక్షణం ఉంటుంది, అది అజీవ లక్షణం. అంచేత ఇది జీవస్వరూపంగా ఉంటుంది చైతన్యం. ఇది ఓ పట్టాన ఈ ఉపాధిని వదిలిపెట్టడానికి ఇష్టపడదు, ఏ రకంగానూ ఇష్టపడదు. తల్లి గర్భంలోంచి రావడానికి ఇష్టపడదు, అసలు బలవంతంగా రాబడుతుంది. అందుకనే ఏం చేస్తుందంటే
అనిష్టమైన వ్యవస్థ ఏర్పడిందని ఏడుస్తుంది. మరి తల్లి గర్భంలో నుంచి వచ్చిన తర్వాత ఏడవడు ఎందుకు ఏడుస్తాడు అన్నారు. ఆ ఏడుపు మీద అన్ని శాస్త్రాలు పరిశోధనలు చేస్తాయి. వైద్య శాస్త్రం ఏముంది అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు టెంపరేచర్కి బయటకు వచ్చిన టెంపరేచర్కి భేదం వలన వాడు ఏడుస్తాడు అంది. వేదాంత శాస్త్రం ఏముందంటే మళ్ళీ చచ్చిపోతానేమో అని భయం వేసి ఏడుస్తాడు అంది. మళ్ళీ చచ్చిపోవడం అంటే ఏమిటో, నరి ఇంతకు ముందు చచ్చిపోయి కదా ఇక్కడికి వచ్చాను మళ్ళీ చచ్చిపోతాను అని ఆ జ్ఞానంతో పూర్వజ్ఞానంతో భయపడి ఏడుస్తాడయ్యా అంది. అలా యోగ శాస్త్రం ఆ ప్రాణమయమైనటువంటి స్నేహమును విడవలేక ఏడుస్తాడు అంది. అలాగా పుట్టి ఏడ్చేవాడు, పోయి ఏడిపించేవాడు, రెండు లక్షణాలు, రెండు రుద్రత్వమేనయ్యా అన్నారు. పుట్టి ఏడిపించడానికి, పోయి ఏడవడానికి కూడా రెండు లక్షణాలు రుద్రుడివే. పుట్టినప్పుడు అవతల వాళ్ళు సంతోషిస్తున్నారు, వాడు ఏడుస్తున్నాడు. పోయినప్పుడు వీళ్ళు ఏడుస్తున్నారు, వాడు వాడి దారిని సంతోషిస్తున్నాడో ఏడుస్తున్నాడో వాడి దారిని వాడు పోతాడు, ఏమీ సంబంధం ఉండదు. ఎంతవరకు అనేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే మానేసి ఉంటా. మహమ్మదీయులు పుడితే ఏడుస్తారు, పోతే నవ్వుతారు, అది వాళ్ళ మత లక్షణం. అది ఇప్పుడు అలా ఉండదు, అది మారిపోయింది. అంచేత అది జ్ఞాన లక్షణంలో అలాంటిది పుట్టు ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు అది లేదు కదా అని చేత పోతుంది. కనుక ఈ స్వరూపాన్ని కూడా సోముడు రుద్రుడు అంటారయ్యా అన్నారు. నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ. చెప్పాను కదా పునరుక్తులు వస్తాయి. తామ్రాయ నమః, ఇది ఆదిత్య రూపం. ఇంతకుముందు మనం ఈ నామాన్ని వ్యాఖ్యానం చేశారు భాష్యకర్తలు. అటువంటి స్వరూపానికి నమస్కారం. అరుణాయ నమః, ఉదయం తర్వాత కొంచెం ఎర్రగా ఉండేవాని స్వరూపం, ఆ స్వరూపానికి నమస్కారం. ఆదిత్య రూపంగా ఉన్న భగవంతుడు లోకాలకి మెలకువ కలిగిస్తున్నాడు. అలాగే ఆ మెలకువ వలన కార్యములను జగత్తును అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహిస్తూ ఈ జంతువులకి తాను సాక్షిగా ఉంటున్నాడు. వాళ్ళను నడిపిస్తూ నడుస్తూ ఆనందిస్తున్న వాళ్ళకి తాను సాక్షిగా ఉంటున్నాడు. నేను మిమ్మల్ని నడిపిస్తున్నానన్నా. తండ్రి పిల్లవాడికి వేలిచ్చి రోడ్డు మీద నడిపిస్తూ ఉంటాడు. ఒకప్పుడు వాడు ఈ వేలు వదిలేసి ముందు నడిపోతాడు, వెళ్ళిపోతే ఈలోపు అక్కడికి కుక్క బోరం ఉంటుంది, మళ్ళీ వెనక్కి వస్తాడు వేలు పట్టుకుంటాడు. పర్వాలేదు నాన్న నువ్వు నడవగలుగుతున్నావు కదా అంటాడు. కాదు నేను నడిపిస్తున్నాడు, కానీ నేను నడిపిస్తున్నానే అహంకారము వాని ముందు ఆయన ప్రదర్శించడు. వాడంతట వాడు నడుస్తున్నాడు అని తాను ఆనందిస్తూ వాడిని ఆనందింపచేస్తాడు. అది భగవంతుని యొక్క లక్ష్యం. అందుకని అదేమిటి భాగవతం, భాగవతంలో ఏమో ఆవిడ కోపం వచ్చి ఏమైంది, అదేమిటి వెన్నది చెలుగుతోంది, ఆ చెలుగుతున్న టైంలో ఆకలిస్తోంది అన్నాడు. అంటే పాలిస్తోంది, ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలిస్తూ ఉన్న లోపల పాలు పొంగుతున్నాయి. గమ్మున ఈయన తీసి పక్కన పెట్టేసి పాలు పొంగుతోంది, పాల దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఏమైంది,
భగవంతుడు కోపం. తనని తృప్తిపరుస్తూ తన గురించి చేస్తున్న నివేదనమునందు అన్యాసక్తత్వమును ప్రకటించి తన్ని మరిచిపోయాడు. మనం కూడా అంతే, ఓం ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ అన్నాం, ఈ లోపల కాలింగ్ బెల్ మోగింది, ఎవరో చూడవే అన్నాం. మళ్ళీ ఎవరో చూడవేన స్వాహ ఎక్కడిది? ఇది ఎక్కడో చెప్పలేదు. అది అప్పుడు మళ్ళీ ఉదాహరణ స్వాహ, మరి ఈ గ్యాప్లో భగవంతుడు ఒళ్ళు మండదా? అందుకనే కోండలు పగలగొట్టాడు, ఆ చెలుగుతున్న కోణం పగలగొట్టేసి పారిపోయాడు. తీరా వచ్చేటప్పటికి మంచిగంతా వదిలి దేవుడికి ఒళ్ళు మండ, ఏమైనా సరే వీడిని వాడ పట్టుకుని కట్టేయాలనుకున్నాడు. దేవుడు పరిగెత్తడం మొదలెట్టి వాడు దొరుకుతాడా? రోడ్డు మీద నడవడం నేర్చిన పిల్లవాడు పరిగెత్తితే తల్లి వాడితో పరిగెత్తలేదు. ఏం చేద్దంటే వాడు ఎంతసేపు పరిగెట్టినా వాడికి ఆయాసం రాదు, ఈవిడు కాసేపు పరిగెట్టినప్పుడు ఆయాసం వస్తుంది. అందుకని తను పట్టుకోవాలని పరిగెడుతూ ఉంటాడు. వాడేమో ఇలా తిరిగి అక్కడ ఆగుతాడు, ఆగాడు కదా అని పెడుతుంది, మళ్ళీ పరిగెత్తుతాడు. వస్తావు కదా చదువుతాను అంటుంది, ఏం చేయలేదు. అంచేత ఆవిడని అలాగే ఏడిపించు తిన్నాడు. ఏడిపించు తిని ఇంకా ఆయాసం వచ్చి ఆవిడ పట్టుకోలేక కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితుల్లో పట్టుకున్నట్లుగా దొరుకుతుంది. అది పట్టుకున్నాను అనేటటువంటి అహంకార పూరితమైనటువంటి ఆనందం ఆవిడకు కలిగేటట్టుగా దొరికాడు. ఆవిడ పట్టుకోలేదు, తనే దొరికాడు. పొట్టకు తాడేసి పెట్టేది, దాన్ని కడదామని. క్రోధం ఎంతటిది అంటే ఒళ్ళు తెలియనంతటిది, అది క్రోధం యొక్క లక్షణం. దానికి ఉపాధి జ్ఞానం ఉండదు. అత్యంత తామస వ్యవస్థలో ఉపాధి జ్ఞానం కూడా ఉండదు. అందుకని ఆంజనేయ స్వామికి తోక తగలబెట్టిన తర్వాత విపరీతమైన క్రోధం వచ్చింది. వచ్చి వీడు అక్కడ కూర్చున్నాడు, అంతా తగలబెట్టి వాళ్ళు వచ్చి వదిలేసిన తర్వాత కూర్చున్నాడు. ఈ లోపల ఆవిడకి ఎవరో చెప్పారు. ఆవిడ యోగాగ్నిని పంపించి అగ్గిపొల్ల గీసినటువంటి అంటించినటువంటి నిప్పు లంకని తగలపెట్టలేదు. అది ఆ యోగాగ్ని వచ్చి ఈయన చుట్టూ తిరిగి తోకలో దూరింది. ఈయనకి తెలియదు ఏం చేత అంటే క్రోధామర్ష పరీత నర్వాల్ని మహర్షి అందుకు తెలియదు. అమర్షము లోపల దాని యొక్క ఉద్రేకము క్రోధం పైకి అంచేది ఏం తెలియట్లేదు. ఆవిడ కూడా అంతే, ఏమీ తెలియట్లేదు. తాడు పట్టరా పట్టుకొచ్చారు పెద్దాడు, 400 తక్కువైంది, పెదవ తాడు తెచ్చా ఇంకో తాడు చేయండి, తెచ్చి దానికి ముడేసింది, మళ్ళీ 400 తక్కువైంది. అదేమిటి, ఇందాక 400 తక్కువ కదా, ఇప్పుడేమో 2 తాడు తెచ్చింది, ఇది అది కలిపితే అసలు ఎక్కువ అవ్వాలి కదా, మళ్ళీ ఇది 400 తక్కువ ఎలా వచ్చింది అనే జ్ఞానం కలగాల అక్కర్లేదా? కలగలేదు. అది స్పృహ లేకపోవడం అంటే, క్రోధ కామక్రోధాదులందు స్పృహ ఉండదు దేనికి, మనస్సుకి బుద్ధికి. అందుకని తాళ్ళు పట్టుకొస్తున్నారు, మూడేసుకోండి, చివరికి సొంగశిల్లిపోయే పరిస్థితి వచ్చిన తర్వాత
అప్పుడు ఆ ఆవిడ అంతా సరిపోయిందండి, సరిపెట్టాడు. అంచేత అనుగ్రహమునందు ఇలా ఉంటాడు, ఆగ్రహమునందు అలా ఉంటాడు. కనుక ఈ స్వరూపములు ఆయనకిగా అనుగ్రహ ఆగ్రహములు ప్రత్యేకంగా లేవు. ఎదరవాళ్ళ యందు ఉండేటటువంటి ప్రేమ వలనను, లేకపోతే ప్రేమే మొదటి కారణం, పాడైపోతున్నాడని ప్రేమ, బాగుపడుతున్నాడని ప్రేమ, రెండు. పిల్లవాడు పాడైపోతున్నాడు అనేటటువంటి దానివల్ల వచ్చిన క్రోధమునకు వాడితో ఉన్న స్నేహమే కారణం. పిల్లవాడు బాగున్నాడు, ఆనందంగా ఉన్నాడు, చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, బోడు సంపాదిస్తున్నాడు అని వచ్చిన ఆనందానికి వాడితో ఉన్న స్నేహమే కారణం. భగవంతునికి అలాంటి స్నేహము తప్ప ఈ స్నేహత్వమునకి సాక్షిత్వం అని పేరు. అంచేత భగవత్ స్వరూపం ఉండే చైతన్యము అది సాక్షిగా ఉంటుంది ఉపాధి అంటు, కానీ అదే నడిపిస్తూ ఉంది. అది నడిపిస్తోందని తెలియనివ్వకుండగా తనే నడుస్తున్నాననేటటువంటి అహంకార మమకారాలను జీవుడు పొందేటట్టుగా చేస్తూ ఉంది. కనుక అదే అరుణత్వం అంటేను అన్నారు. ఈ స్వరూపములు ఉదయాస్తమయాదులు అక్కడ మనం వ్యాఖ్యానం చేస్తాం, అలాంటి స్వరూపములు అన్నారు. నమస్తామ్రాయ చ అరుణాయ చ నమస్తంగాయ చ పశుపతయే చ. శంగాయ నమః, శం కాయ, సుఖమును పొందించేవానికి నమస్కారం. పశుపతయే నమః, పశువుల్ని పాలించేవానికి నమస్కారం. పశువుల్ని పాలించడం ఎలాగా అంటే సుఖమును పొందింపచేసి, అది పశువుని పాలించడం అంటే పశువుకి సుఖమును పొందింపచేసి, ఆ సుఖము ఎలా ఉండాలో భగవద్ వ్యవస్థ ఎందు, సాక్షి వ్యవస్థ ఎందు తెలుస్తుంది తప్ప దేవ వ్యవస్థలో వాడు అనుకున్నవన్నీ సుఖాలు కావు, వాడు అనుకున్నవన్నీ దుఃఖములు కావు. వాడికి పొట్టలో బాగోలేదు, ప్రయోజనాలు ఎడుతున్నాయి, తల్లి వాడికి అన్నం పెట్టదు, వాడికి కోపం, నువ్వు అమ్మవేనా అసలు అంటూ ఉంటాడు కూడా, అమ్మే అందుకనే అన్నం పెట్టలేదు. తిరిగి తిరిగి వచ్చాడు, అది మంచినీళ్ళు ఇచ్చి భోజనం చేయరా ఆయన పిలుస్తుంది, అప్పుడు అన్నం పడు. పెట్టకపోవడమునందు పెట్టడమునందు ఏదైనా అన్యథాభావ వ్యక్తీకరణ ఉందా? ఉండదు. అంచేత ఆ సుఖమును ఈ పశువులకి కలిగించేవాడు ఉన్నాడు, కనుక సుఖాన్ని పొందించేవాడు. ఈ సుఖములు మామూలు వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో అంటే ఏదో రోగములు, దొంగలు ఇలాంటి భయాల నుండి బ్రహ్మాది పిపీలికల వరకు రక్షిస్తూ ఉండేవాడు. బ్రహ్మదేవుడు కూడా భయం, ఆయన భయం ఆయనకుంది, అది పేదమే అంది పద్మము నుండి బ్రహ్మాండము పగిలి పద్మం పగిలింది, అంతా చూశాడు, అంతా జలార్ణవం వ్యవస్థ చూసి భయపడ్డాడు. భయపడితే అప్పుడు వేదమాత సాక్షాత్కరించింది, ఎందుకు నైనా భయపడుతున్నావు అంట, ఒక్కడనే ఉన్నాను అన్నాడు. ఒక్కడు ఉంటే భయం ఎందుకు, ఇంకోడు ఉంటే భయం కానీ అంది.
అది రహస్యం. అది ఒక్కడు ఉంటే భయం ఎందుకు అసలు? ఇంకోడు ఎవడైనా పక్కన ఉన్నప్పుడు వీడు ఏ టైంలో అన్నా పోటు పొడిచిపోతాడేమో, లేకపోతే మనం ఇలా పెడితే లోపల నుంచి ఏమైనా పట్టుకుపోతాడేమో అని భయపడాలి తప్ప, ఒక్కడు ఉంటే భయం ఎందుకు? అవును, ఒక్కడిని ఉంటే భయం ఎందుకు అని అప్పుడు అది అలా. అలాగే ఇద్దరు రాక్షసులు ఆయన జన్మ కారణమైనటువంటి ఆ జలముల్లోంచి వచ్చారు. జలమంతా ఏమిటి? నారాయణ స్వరూపం కాదు. ఆ జల పద్మం ఎక్కడి నుంచి వస్తుంది? నీటిలోంచి వస్తుంది. నీరంటే నారాయణే. ఇలా పడుకోక్కర్లేదు, పడుకోవడం దానికి ఒక బొడ్డు, బొడ్డులోంచి ఇలా రావడం, ఆ చుట్టూ ఎవరో 3 మంది ఉండడం, ఇవన్నీ ఫోటోలకు బాగుంటాయి. అంతేది ఏముండవు. అంతేది నీటిలోంచి పద్మం వచ్చింది, మొగ్గగా పుట్టుకుంది. మొగ్గగా వచ్చి వికసిస్తుందిగా, వికసించి లోపల నుంచి బయటకు రాలేదు అది. ఆకులు రాలిపోతాయి, పువ్వు ముందులేకులు. అంతేది పైకి వచ్చి వికసిస్తుంది. కిందంతా నీరు. ఈ నీరంతా ఏమిటి? నారాయణం. అది భగవత్ చైతన్యం. ఇదంతా నా అని చెప్పి ఇది నారాయణ స్వరూపం. ఇందులోంచి పైకి వచ్చాడు. ఆయన వచ్చినట్టుగానే అందులో మరి ఈ నీటిలో బురద ఉండదా? ఆ బురదలోంచి ఇద్దరు పుట్టారు. అది విష్ణువు గురువులోంచి పుట్టడం. గురువులోంచి పుట్టక్కర్లేదు, వాళ్ళు పుట్టారు. బురదలోంచి పుట్టి పద్మమైన వ్యవస్థ ఒకటి, అది జ్ఞాన వ్యవస్థ. బురదలోంచే పుట్టి తామసమైన వ్యవస్థ ఒకటి, అది రాక్షస వ్యవస్థ. అంచేత ఆ బురదలోంచే ఇద్దరు పుట్టి ఆయన ఏడిపించుకు తిన్నారు. మళ్ళీ ఆ నీటి ఎందే ప్రకాశ స్వరూపమైన భగవత్ చైతన్యాన్ని దర్శనం చేశాడు. ఆయన చేసి ప్రార్థన చేశాడు. చేస్తే ఆ చైతన్యము వాళ్ళని మళ్ళీ లోపలికి తీసుకుపోయింది. అందుకని భయం అనేది శివ దగ్గర నుంచి బ్రహ్మదేవుడు వరకు. చోర భయం ఉంది, మరణ భయం ఉంది, అన్నీ ఉన్నాయి. కనుక ఇలాంటి భయముల నుంచి పాలించి సుఖమును అందించేవాడు. అలాగే శంగాయ చానం కదా, శం అంటే శాంతి. అది ఓమితి శం అంట, స్వస్తిధర. స్వస్తి అనక్కర్లే, ఓమితి శం అంటే అయిపోయినట్టే సుఖం. అది శాంతి. కనుక అటువంటి శాంతి, ఈ శాంతి ఎప్పుడు వస్తుంది? భావ ఉపశమనం అయితే వస్తుంది. అంతవరకు ఏం చేశారు? పోటీ పడి ఘన తిప్పారు. ఘన భావావేశంలోంచి పుడుతుంది, అది ఆవేశ లక్షణం. అంచేత ఆవేశం లేనివాడు ఆ వేదంలో ఏముందో వాళ్ళన్న మాటలో దాన్ని గ్రహించి ఉపాసించు ఉంటాడు శాంతంగా. వీళ్ళకి అందులో ఏముందో తెలియకపోయినా ఆ మంత్రము ఈ జుప్ప ఎందు ఉండడం వాళ్ళ అదృష్టం. అందుకని భావావేశాన్ని పొంది ఘనత అవుతారు, చెప్పి శాంతి ఇస్తారు. కనుక అలా శాంతించినటువంటి స్వరూపం ఉంది, ఆత్మస్వరూపం. ఈ భావావేశ స్వరూపము జీవస్వరూపం, సంస్కార పరివృతమైన ఆవరణవృతమైన జీవస్వరూపం. అందుకని అలాంటి ఈ ప్రవృత్తులు, ఇలాంటి ఆవేశ లక్షణానికి కారణం ఇంద్రియ ప్రవృత్తులు. ఈ ఇంద్రియ ప్రవృత్తులు అభ్యాసం చేస్తాయి. దేన్ని అభ్యాసం చేస్తాయి అంటే సాంసారికమైన వ్యవస్థ ఎందు అభ్యాసం చేస్తుంటాయి.
శాంతికి అభ్యాసం లేదు. అభ్యాసం అంతా సంసారానికి. అందుకనే కదా మనం ఏదో సంసారాన్ని బాగా వెలిగించామని వాడికి ఉపదేశం చేస్తూ ఉంటాం. బాయ్ జాగ్రత్త, పొడుదుడుకులు వస్తాయి, అప్పులు చేయకు, ఇలా ఇవ్వబోళ్ళు చెబుతాం. మీకు ఎలా తెలుస్తున్నాను గారు, నేను అప్పులు చేసి నష్టపోయాను, మరి ఇంకెందుకు నాకు చెప్పడం, మళ్ళీ నేను అని చెప్పి జీవలక్షణం ఒకటి. అందుకని ఈ అభ్యాస వ్యవస్థలో ఈ బృందానికి కూర్చుని కట్టబడిన రాటికి వీడు తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ తిరుగుతూ ఉన్నవాడిని విడిపించడం, అది శాంతి. ఈ రాట నుంచి ఈ జీవుణ్ణి విడిపించడం అనే పద్ధతి భగవద్దీక్షలో రెండు విధాలుగా ఉంటుంది. వీడు అనుకున్న దుఃఖంలోంచి వీడిని విడిపించడం ఒకటి, వీడికి అసలు ఉన్న దుఃఖంలోంచి కారణంలోంచి విడిపించడం ఒకటి. పశువుకి ఒక పెద్ద తాడు కట్టి, ఓ 20 మీటర్ల తాడు కట్టి, ఓ చెట్టు కట్టి, అది 15 మీటర్ లోపల ఉన్న గడ్డిని తినడం మొదలుపెట్టింది. 2 మీటర్ల దగ్గర నుంచి మొదలు తినడం మొదలుపెట్టింది. అలాగే ఓ అడుగు ఎదురకేస్తుంది, అక్కడ తింటాం, ఇంకో అడుగు ఎదురేస్తాం, అలా తింటుంది. ఈ అడుగు ఎదురకేస్తున్నప్పుడు అలా అది ఏమనుకుంటుంది అంటే నేను స్వతంత్రను అనుకుంటుంది. అని చేత ఈ చుట్టూ తిరుగుతుంది, ఇక్కడ తింటుంది, అక్కడ తింటుంది, అక్కడ తింటుంది, నేను స్వతంత్రను. దీని అస్వాతంత్ర్యం ఎప్పుడు తెలిసింది, 21 మీటర్ దగ్గర ఉన్న గడ్డి తినడానికి మూర్చి వచ్చింది, వెనకలేదు లాగి. అప్పుడు దాని అస్వాతంత్ర్య వ్యవస్థ ఏమిటో తెలిసింది. గజేంద్రుడికి తెలిసింది ఏమిటి, ఈ కాలు వ్యవస్థ ఏదో నోట్లో పెట్టింది రావట్లేదని. అంతకుముందు వరకు నా కాలు దాని నోట్లో పెట్టాను అనుకున్నాడు, చివరిలో ఏమనుకున్నాడు, దాని నోరు నా కాలును మింగుతోంది అనుకున్నాడు. కారణం ఒక్కలాగే ఉంది, కార్యము యొక్క అనుభవంలో భేదాలు ఉన్నాయి. అంచేది ఎప్పుడైతే ఇది తెలిసిందో అప్పుడు వాడు, అందుకని ఈ పశువు వాడిని ధ్యానించింది. వాడు దీన్ని రక్షించాడు. ఎలా రక్షించాడు అంటే దీని సంస్కారాన్ని అనుసరించి, నన్ను ఈ చెట్టు నుంచి, ఈ గుంజ నుంచి విడిపించు అని, ఈ సంస్కారం నుంచి విడిపించు అంటే ఈ భౌతికమైన ఈ భూ సంబంధమైన సంసారం నుంచి విడిపించు. విడిపిస్తే నువ్వు ఎక్కడికెడతావు, స్వర్గాన్ని పెడతాను. ఓహో, అలాగే అప్పుడు ఏం చేశాడు, చెట్టుకున్న ముడివి ఇచ్చాడు. ఇప్పితే నేను స్వతంత్రం అనుకుని బయలుదేరి పెడుతోంది, కానీ అత్తమాని తాడుకు అడగడం పడుతాను. 20 మీటర్లు కాదు, ఇంకా తాడు అక్కడే ఉంది కదా, ఇది పరిగెడుతోంది, పరిగెడుతున్నప్పుడల్లా ఈ తాడు కాలు అడ్డం పడుతోంది, అయినా పరిగెడుతూ వెళ్ళిపోతుంది, నన్ను ఆపలేరు అని. ఇది సాంసారిక వ్యవస్థలో ఉండే మోక్షం అంటే ఇదే. ఇది కాదు జ్ఞాని వాడు అనుకున్నది, నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళు అనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు, మెడలో ముడివిప్పాడు. ఇప్పుడు తాడు చెట్టుకే ఉంది, మెడలో ముడివిప్పితే ఇంకా అసలు బాధాలు లేదు. అంచేత ఎలాగ విప్పించుకోవాలో జ్ఞానావస్థ యందు సాధకుడు తెలుసుకోవడము, లేదా వాడి యొక్క ఆక్రందన యందు వాత్సల్యం కలిగి ఆయనే వాడు అడిగినట్టు చేయడము, ఏదో ఒకటి జరగాలి.
అందుకని ఈ ఇంద్రియాలు అభ్యాస రూపమైన ఈ గొంత చుట్టూ తిరగడానికే ఎక్కువ ఇష్టపడతాయి. ఆ తాడు వదిలేస్తే చాలు చెట్టు నుంచి అని మెళ్ళోంచి తీసేయమని చాలా పశువులు అడగవు. కనుక ఎలా అడిగితే అలాగే చేసేవాడయ్యా. అందుకని పశుపతయే శంగాయే చ నమః వెనకరించి ముందుకు రెండు మంత్రాలు అది నమస్తంగాయచ పశుపతయే చ పశుపతయే శంగాయే చ నమః మంత్రం. నమ ఉగ్రాయ చ భీమాయ చ ఉగ్రాయ నమః కోపము కలిగిన వానికి నమస్కారం. ఈ కోపము శత్రువధ ఎందు శత్రువులంటే రాగద్వేషాది అరిషడ్వర్గము జీవుడి విషయంలో జ్ఞాని విషయంలో భౌతికమైన సాంసారిక వ్యవస్థలో ఉన్నవాడికి పక్కింటి వాడు. నువ్వు ఎవరిని కోరుకుంటే వాళ్ళనే వధిస్తాడు. నువ్వు చెప్పడమే అంతే. ఇప్పుడు నీకు శత్రువు ఎవడు, దుఃఖం ఎందుకు వచ్చింది, ఎవడి వల్ల వచ్చింది అన్నారు కదా దత్తాత్రేయ స్వామి. చెప్పు, వెంటనే పోగొడతాను అన్నారు. అది అనగానే ఆయన వాళ్ళు ఇచ్చాడు, అవును దుఃఖం ఎవరి వల్ల వచ్చింది, ఎవరి వల్ల రాలేదు, నా వల్లే నాకు వచ్చింది అని వెంటనే నవ్వాడు. నవ్వి నాకు ఎవరి వల్ల దుఃఖం లేదన్నాడు. ఇంతకు ముందే కదా దుఃఖపడిపోతున్నాను, ఆర్తున్నాయి వచ్చాను, రక్షించు రక్షించు అని కాడని కొట్టాడు. ఆయన రెండు ప్రశ్నలు వేసేటప్పటికీ వాడు అప్పటికే జ్ఞాని కనుక వాడికి ఆ ప్రశ్నలు ఆ మనస్సులో ఉండేటటువంటి పెన్నచుక్క లాంటి ఆ స్పాట్ను కూడా కడిగాయి. కడిగితే శుద్ధ మనస్సు కూడా అయ్యాడు. అప్పుడు ఆయన అర్థమైపోయింది. అందుకని నువ్వు ఎవరిని సంహరించమంటావో చెప్పు. ఆ చెడ్డ చివర అవస్థ వచ్చేటప్పటికీ అసలు ఎవరు శత్రువులు లేరండి, మరి ఇప్పుడే కదా వచ్చావు, ఏదో అని పొరపాటు పడ్డా. అంచేత ఉగ్రాయచ భీమాయచ కోప శత్రువధ ఎందు కోపం కలవాడు, భయం కలిగించేవాడు. అంచేత భయం కలిగిస్తే ఈ భయం చేతనే అవతల వాడు పారిపోతాడు. ఈ భయం చేతనే అవతల వాడు పారిపోయే స్థితి ఉంటుంది. అది ఎవడరా ఇక్కడ అని డిఎస్పీ గారు రూమ్లోంచి బయటకు వచ్చారు అనుకుందాం, ఇంకో మెట్ల మీదకి ఎవడో ఉండడు. అంతవరకు ఏదో అరుపులు అరుస్తారు, ఆ పార్కులో ఈ పార్కులో తప్ప ఏమి చేయక్కర్లేదు. అంటే స్వరూపం దర్శనం చేతనే భయం, వాచక శబ్దం చేతనే రో అన్నారు కదా, అంచేత రో వాచక శబ్దం చేతనే భయం. అలాగా భయం ఈక్షణ మాత్రం చేతనే శత్రువులకి ఆ భయస్థితిని కల్పించేవాడు. ఆ శత్రువులు ఎవరైతే వాళ్ళు అది. అందుకని సాధకావస్థలో రుద్రస్వరూపాన్ని భైరవం అన్నారు. భైరవుడు అంటే భైరవుడు అంటే మనం మామూలుగా ఏదో కుక్క అంటాం. భైరవ స్వరూపం ఏదో కాశీలో ఉంది, అది అదొక మూర్తి స్వరూపం అంతే. అది అవతారం, అది కుక్కగా ఉన్నాడు. కుక్కగా ఎందుకు ఉండాలి అంటే మహావిష్ణువు పందిగా ఎందుకు అయ్యాడు? అంతటి విష్ణు స్వరూపుడు పందిగా అవడం అంత అసహ్యం లేదా ఆయనకి పందిగా అవడానికి? అంటే అసలు ఉపాధి వ్యామోహం ఉంటే కదూ అసహ్యానికి కారణమే తప్ప కార్యరూపమైన వ్యామోహం ఏం లేదు వాళ్ళకి. అందుకనే ఉపాధి ఏదైనా సరే దేని అవసరం ఉంటే దానితోటి తెలుస్తారు. అంటే భైరవ స్వరూపం అలాంటిది.
సాధకుడు ఆ భైరవ ప్రతిష్ట చేస్తాడు లోపల. చేస్తే ఏం చేస్తాడట ఆయన, లోపల నువ్వు మరుగుతాడట. అది అంచేత మరిగేటప్పుడు ఏమవుతుంది, గమ్మున కుక్క ఉందని తెలియక గమ్మున గడ్డి మీద వేసాం, అవతల మురిగింది, పెద్ద మురిగింది. వెంటనే చేతి హెచ్చి రెండు అడుగులు రెండు గుమ్మాల కింద వీరా. అలాగా లోపల ఉండి అరిషడ్వర్గం మీద మరుగుతాడట. మరిగితే అవి దగ్గరికి రాకుండా ఉంటాయి, చుట్టూ ఉంటాయి దగ్గరికి రావు. అవేంట నచ్చింతో చుట్టూ ఉంటాయి దగ్గరికి రావు, సాధకుడు దగ్గరికి రావు. అది భైరవ స్వరూపం. అంతేత సాధకుడు భైరవుడిని ఉపాసించి ఆ తర్వాత అసలు వాడిని అంటే ముందు రక్షణ కల్పించుకుంటాడు. కుక్కల్ని ఎందుకు పెంచుకుంటాడంటే ఇంట్లో వాడు సుఖంగా ఉండడం కోసం. అదిగో అలాంటి స్వరూపమయ్యా ఉగ్రస్వరూపం అంటే అన్నారు. కనుక ఈ ఉగ్రత్వము జీవలక్షణమందు వాడు చేసుకున్న దుష్కృత రూపమైన రోగములు పాపములు అవచ్చు. అది పరమేశ్వరుడికి ఉగ్రత్వం వచ్చింది మన ఎందు అంటే ఏం చేస్తాడు, ఓ రోగాన్ని వదులుతాడు. అదే ఆయన బాణాలు. అందుకే కాదు దండాలు మొదటి నుంచి మన ఏడుపంతా దానికోసమే కదా, వదులుకునైనా వదులుకునైనా ఓ రోగం వదులుతాడు. అంతే దాంతో పీకి చూస్తాడు. అలాగా వీటికి ఆయన వాటికి లొంగడు, వీళ్ళు జీవుడు లొంగుతాడు. ఏ భయాల నుంచి పశువులను తాను రక్షిస్తాడో ఆ భయము తాను ఎరుగనటువంటి వాడు. అది మరి ఆయనకి భయం ఉండదా అంటే ఉండదు. ఆయన డిఎస్పీ గారు వచ్చి ఎవడరా అన్నాడు, కానీ ఈ లోపల ఎస్పీ గారు కారులో దిగ్గానే ఇలా అంటాడు. వాడికి ఓ భయం ఉంది వాడి వల్ల. కనుక ఇలాగ ఎవరి నుంచి ఎవరికి ఆలోచించుకున్నా ఎక్కడికో అక్కడికో భయం ఉంటుంది. ఏ ఆ భయములేమీ ఎరుగనివాడు. అది ఆ స్వరూపం. కనుక అలాంటి స్వరూపముగా భావన చేసినప్పుడు ఆ స్వరూప దర్శనం కలుగుతున్నప్పుడు ఇంకే భయాలు ఉండవు. నమ ఉగ్రాయచ్చ భీమాయచ్చ అన్న దగ్గర ఇక్కడ ఉగ్రుడు యజమానికి అధిష్టాత అన్నారు. పరమేశ్వరుడు అష్టమూర్తి కాదు, అష్టమూర్తిలో యజమాని అని ఒక మూర్తి ఉంది కదా దీక్షితుడు, ఆ దీక్షిత మూర్తిగా అధిష్టానమయ్యా అన్నారు. ఈ భీమత్వం అంటే భయం. జగత్తు వేటిని చూసి భయపడుతుందో ఆ భీమస్వరూపం, అది ఆకాశమూర్తిగా అధిష్టానం అన్నారు. మన భయాలన్నీ ఆకాశం నుంచి వస్తాయి, భూమి నుంచి రావు. అది చిన్న మొబ్బేస్తే ఏం పిడుగుపడుతుందో అని భయం. ఎక్కడో సముద్రం మీద మేఘాలు అనుమతులు కూర్చుంటే తుఫాను వస్తుందేమో అని భయం. అంటే ఈ భయాలన్నీ మనకి పైనుంచి వచ్చేవి, అదేమీ మన చేయరు పాపం. మన భయాలకి దానికి అసలు సంబంధం లేదు. నువ్వు ఏ మేఘాన్ని చూసి భయపడుతున్నావో ఆ మేఘానికి ఆకాశానికి సంబంధం లేదు. కానీ ఆకాశం అంతా మేఘాలు అలముకున్నాయి, గుండ్రంగా తిరిగేస్తున్నాయి, ఇది వాయుగుండం అయ్యే అవకాశం ఉంది. ఆకాశంలో ఉన్నాయా మేఘాలు, ఆకాశానికి ఏమీ లేవు. నిజానికి నీకు అంటలేదు, అయినా సరే నువ్వు భయపడతావు, ఆకాశం భయపడదు. కనుక ఈ పరమేశ్వర స్వరూపం భీమస్వరూపం ఉంది, అది ఆకాశం అనుక అధిష్టాత అన్నారు. నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ. అగ్రేవధాయ చ ఎదుటగా ఉన్న వాణిని చంపేవానికి నమస్కారం. అగ్రం అంటే ముందు, ఎదురుగా ఉన్నవాడిని చంపేవాడికి నమస్కారం. దూరేవధాయచ
దూరముందు ఉండేవాడిని చంపేవానికి నమస్కారం. ఎదుటగా ఉన్నవి ఆగత కర్మలు, దూరమునందు ఉండేవి అనాగత కర్మలు. ఇవి మనకు జీవుడికి తెలియవు, ఆయనకు తెలుసు. అంచేత నువ్వు కనుక ఆయన్ని ఉపాసించినట్లయితే ఎదురుగా ఉన్న కర్మల్ని నశింపజేస్తాడు. ఆ కారణం గ్రహించి రాబోయే కర్మని నశింపజేస్తాడు. అందుకని ఆగత అనాగత కర్మల్ని నశింపచేసేటటువంటి వాడు అది. అంటే దూరంలో ఉండేవాడు చంపేవాడు, దగ్గరలో ఉండే చంపేవాడు, అంటే దేవస్వరూపానికి ఉపయోగించేవాడే అంతే. అలా అంటే మామూలు వ్యవహార జగత్తు ఎందు కనుక ఆయన అంటే ఎక్కడున్నా చంపుతాడు, అది పెద్ద విషయం కాదు. అయితే వ్యవహార జగత్తులో ఈ స్వరూపాలు ఎలా ఉంటాయి అన్నారు. దగ్గరగా ఉన్నవాడిని చంపేవాడు, దూరంగా ఉన్నవాడిని చంపేవాడు. ఇందులో దగ్గరగా ఉన్నవాడిని చంపేవాడు మల్లవీరుడు, దూరంగా ఉండి చంపేవాడు అస్త్రవీరుడు. అది దగ్గరగా ఉన్నవాడిని చంపేవాడు భీముడు, దూరంగా ఉన్నవాడిని చంపేవాడు అర్జునుడు. అది తుపాకీ పేల్చడానికి కూడా డిస్టెన్స్ ఉండాలక్కర్లేదా? అంచేత అలాంటి దగ్గరగా ఉండి ఎదురుకొచ్చి తనతో తన గతతో ఢీకుంటే వాడిని చంపుతాడు. వాడు ఎక్కడ ఉండి గంతలేస్తే ఏం చేయలేదు. అలాగే ఎదురుగా కొంచెం తన అస్త్ర అనుసంధానానికి తన బాణం ప్రయోగానికి ఆనుకూల్యం కలిగించేటటువంటి విధంగా ఉంటే అప్పుడు బాణం వేస్తాడు, లేకపోతే కొంచెం కష్టపడవలసి వస్తుంది. అది కరుడుతో రామచంద్రమూర్తి యుద్ధం చేస్తున్నాడు, చాలా తీవ్రంగా యుద్ధం చేశాడు. వాడి ఒళ్ళంతా రక్తములు, ఆ రక్తం అంతా ఒళ్ళంతా పట్టేసి కంపు. వాడికి ఉండేటటువంటి బాణాలని గదల్ని అన్నీ పగలకొచ్చాడు. ఇంకా వాడు మీదకు వచ్చేస్తున్నాడు, మీదకు వచ్చేస్తే ఆ కంపు భరించలేక ఒక్క అడుగు వెనక్కి వచ్చింది. ఇది ఒక పెద్ద లోపం అయిపోయింది. అది దీన్ని పెద్ద కరుణ పెద్ద వీరుడిగా చిత్రించడం అక్కడి నుంచి ఉపన్యాసం చెప్పేవాడు. కరుడంటే ఏమనుకున్నారు, రామచంద్రమూర్తి ఒక అడుగు వెనుక ఇవ్వాల్సి వచ్చింది, అడుగు వెనుక ఎదో కంపు భరించలేక వేశాడు. వాడి పరాక్రమం చూసి వేయలేదు, వాడి మీద పడిపోతున్నాడు. అంచేత అస్త్రానికి అనుసంధానం ఒకటి ఉండాలి, అందుకోసం ఒక్క అడుగు వెనక్కి వేశాడయ్యా అన్నారు వాళ్ళు. అది మరి అక్కడ రుద్రుడే కదూ ఉన్నవాడు. నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ స్వస్తి. ఐదు మంత్రాలు అయినాయి.